ఈ ఉదయకాల సమయంలో వెలకట్టలేని అమూల్యమైన మీ మాటలను మీరు మాకు వినిపిస్తున్నందుకు మీకు స్తుతులు నాయన. లోకం నా తండ్రి భయం గుప్పిట్లో బ్రతుకుతుంది, ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అన్న ఆలోచనతో ఉంది నాయన. మాకైతే ఎంతో ధైర్యాన్ని, నిరీక్షణను, బలాన్ని కలిగించే ఎన్నో సంగతులు మాకు పరిశుద్ధ గ్రంథములో తెలియపరిచారు. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మా హృదయంలో వాటిని ప్రతిష్ఠించుకుని బ్రతికున్నంత కాలము వాటి ప్రకారంగా జీవించే భాగ్యం మాకు ఇవ్వండి నాయన. మీ వల్లే బ్రతుకుతున్నాము అనే స్థితికి ఈ లోకాన్ని మీరు తీసుకుని వెళ్ళాలని మేము బ్రతుకులు అడుగుతున్నాము తండ్రి. వింటున్న ప్రతి మాట అనాలోచితంగా కాకుండా బహుశ్రద్ధగా విని, విన్న మాటల ప్రకారంగా నేను జీవించాలని ఒక మంచి దృఢ సంకల్పం మేమందరం కలిగి ఉండడానికి మీ కృప చూపించమని, మీ పరిశుద్ధాత్మ సహాయము మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మంచి మాటలు మనం విన్నాం. లోకంలో పరిస్థితులు రోజు రోజుకి మరి విషమిస్తున్నట్టుగా, ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుందో అనే భయం గుప్పిట్లో యావత్తు ప్రపంచ దేశాలు అన్నీ ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు సంభవించటం అనేది దేవునికి తెలియనిది కాదు అని మనం గమనించాలి. ప్రతి విషయం కూడా మనకు ఒక పాఠాన్ని, గుణపాఠాన్ని మనకు నేర్పిస్తుంది. జరుగుతున్న ఈ పరిస్థితులను బట్టి మనకు ఒక మార్పు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, డాక్టర్ దగ్గరికి రోగి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఇచ్చే మందులు చక్కగా వాడి ఆరోగ్యవంతుడుగా ఉండాలి అన్న ఒక ఆలోచన మనకు ఎలా కలుగుతుందో, ఈ బాధాకరమైన పరిస్థితుల మధ్య నా మీద ఆధారపడాలి నా పిల్లలు అనే ఆలోచన దేవుడికి. దేవుడి మీద ఆధారపడాలి. ఎలాంటి భయంకరమైన వార్తలు వింటున్నా, కరోనా వైరస్ మొదట విడత అయిపోయింది, ముందు వృద్ధులకు అన్నారు, అలాగే చాలామంది చనిపోయారు, రెండవ విడత యవనస్తులకు అన్నారు, చాలామంది చనిపోయారు, ఇప్పుడు మూడవది పిల్లలకు అంటున్నారు. ఆల్రెడీ కొన్ని లక్షణాలు అక్కడక్కడ కనబడుతున్నట్లుగా వార్తలు, సమాచారాలు మనం ఒక తెలుసుకోగలుగుతున్నాం. ప్రియులారా, ఇవన్నీ వింటున్నప్పుడు లోకం ముగింపుకు వచ్చేస్తుంది అన్నట్టుగా మనకు కనబడుతుంది. మన పనులు కూడా ముగింపులోనే ఉన్నాము అన్నట్టుగా మనం బ్రతకాల్సిన అవసరత మనకుంది. దేవుడు మనిషికి ఎంత భద్రతనిస్తున్నాడో, ఎలాంటి రక్షణ కవచాన్ని మనిషికి ఇస్తున్నాడో అన్నది ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి
కంచె కొట్టువానిని పాము కరుచున అనే ఒక సంగతిని మనం పరిశీలించబోతున్నాం ప్రియ దేవుని పిల్లలారా. కంచె కొట్టువానిని పాము కరుచున సొలొమోను గారి చేత దేవుడు వ్రాయించిన ఆ మూల వాక్యాన్ని మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని గమనించి ఒక తగ్గింపు స్వభావంతో దేవుని వాక్యాన్ని ఒక యోగ్యమైన మనసుతో మనం అంగీకరించాలి. వ్యాక్సిన్ వేసుకునేటప్పుడండి ప్రభుత్వం వారు కొన్ని సూచనలు ఇచ్చారు, సంతోషంగా వేసుకోవాలి, అట్లా వేసుకోవాలి, చచ్చిపోతానేమో అన్న బెంగతో గట్ట వేసుకుంటే ఈ పని చేయవని అన్నారు. విన్నారు మీరు అన్నమాట? దేవుని వాక్యాన్ని కూడా మనం లోపలికి ఎలా పంపించాలి? సంతోషంగా, ఆనందంగా. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు కలిగి ఉంటామో చాలా ఆదరణ ధైర్యాన్ని మనకిస్తాడు. ప్రియులారా చదువుదాం ప్రసంగి గ్రంథం 10:8 గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును. చూడండి, మనం మాట్లాడుకుంటున్న సామెతల్లా కనపడుతున్నాయి చూసారా సొలొమోను గారు చెప్పే మాటలు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడన్న మాట ఎలా ఉందో చూసారండి. గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచే కొట్టువానిని పాము కరుచును అంటున్నాడు. చూడండి ప్రియులారా, కంచె కొట్టువానిని ఎవరు కరుస్తారు? పాము కరుస్తుందట. సొలొమోను గారు అనేకమైన సంగతులను దేవుని ప్రేరణ వలన పలికిన సందర్భాలు ఎన్నో కనబడతాయి మనకి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట చాలా అవసరం మనకి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోయేంత వరకు దేవుని మాటలు మనకు అవసరం. నీ మాటలతో నాకు పని లేదన్నట్టుగా మనం బ్రతకూడదు, నీ మాట అంటే నాకు లెక్క లేదు అన్నట్టుగా మనం బ్రతకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, కంచె కొట్టు వానిని పాము కరుచును అంటున్నాడు. మనకు తెలుసు కంచె దేనికేస్తారు అంటే విలువైన ఆస్తు మనకు ఉంటుంది. కొంతమంది ఇళ్ళకేసుకుంటారు, కొంతమంది పొలాలకేసుకుంటారు, కొంతమంది స్థలాలకు కంచె వేసుకుంటారు. ఎవరో వాటిని ఆక్రమించకూడదు అన్న ఉద్దేశం ఒకటి, అందులో విలువైన పంటలేమన్నా ఉంటే ఏ పశువులు కూడా వాటిని మేసేయకూడదన్న ఆలోచనతో ఆ విలువైనటువంటి వాటికి కంచెను వేసుకోవడం మనందరికీ తెలుసు. నేటి దినాలలో ఈ కంచె వేసుకునే కార్యక్రమాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ఎక్కువగా ఉంటున్నాయి. మనుషులు స్థలాలకు పొలాలకు కంచెను వేసుకుని కాపాడుకుంటున్నట్టుగా దేవుడు మనుషులకు కంచెని వేస్తున్నాడు. మనుషులకు కంచె వేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కంచె ఎలా వేస్తాడో అన్నది కూడా మనం ఆలోచించగలిగితే భూమి మీద బ్రతుకుతున్న మనకైతే అర్థమవటం లేదు ఆయన వేసే కంచె ఏంటో. ఎప్పుడైతే వాక్యపు విలువ మనకి బాగా అర్థమవుతుందో చాలా ధైర్యంగా మనం ఉండగలం. ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి పౌలు గారు ఎంత ధైర్యాన్ని ఆయన కలిగి ఉన్నారో ఒక మాట మనం చూడగలిగితే ప్రియులారా, ఇది మనకే వర్తించే మాటను ఒక్కసారి చూడండి దయచేసి. ఎబ్రీ పత్రిక, పౌలు గారు వ్రాస్తున్న ఎబ్రీ పత్రిక 13:6 ప్రతి క్రైస్తవుని నోటి వెంబడి రావాల్సిన మాట. ఎబ్రీ పత్రిక 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ఎలా అర్థం చేసుకున్నాడు పౌలు గారు దేవుణ్ణి? పౌలు గారు దేవునిని ఎలా గుర్తించాడు? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. బా, నేను భయపడను అంటున్నాడు. చూడండి ఎలాంటి వార్తలు, చేదు వార్తలు విన్నా నేను భయపడను, నేను భయపడను అన్నట్టుగా మనం బ్రతకాలి. పౌలు గారు నేను భయపడనను ఎందుకంటున్నాడంటే నాకు సహాయకుడు ఎవరు? దేవుడు. ఈ పౌలు గారు జీవిత విధానాన్ని చూస్తున్నప్పుడు అండి,
నాకు సహాయం చేశాడు దేవుడు, నన్ను కాపాడుతున్నది దేవుడు, నేను భయం లేకుండా ఉండడానికి గల కారణం దేవుడని మాట్లాడుతున్నాడో, పూర్తిగా ఆధారపడిపోయాడు ఎవరి మీద? దేవుని మీద. మనం ఏం చేస్తూ ఉంటామంటేనండి, మన జీవితాలు సందేహాలతో ఉండిపోతూ ఉంటుంది ఎందుకో తెలుసా? అనుమానాలతోనే మన జీవితం ముగించిపోతుంది ఎందుకో తెలుసా అండి? మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడం, మనం ఆధారపడం. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, ఉద్యోగస్తులు అధికారుల మీద ఆధారపడుతూ ఉంటారు, ప్రభుత్వాలు ప్రజల మీద ఆధారపడుతూ ఉంటాయి, ప్రజలు ప్రభుత్వాల మీద ఆధారపడుతూ ఉంటారు, విద్యార్థులు ఉపాధ్యాయుల మీద ఆధారపడతారు, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద ఆధారపడతారు. అవునా కదా చెప్పాలి మీరు? విద్యార్థుల మీద ఉపాధ్యాయులు ఆధారపడతారా? వీళ్ళ స్కూల్కి వెళ్తేనే వాళ్ళకి జీతాలు, చూసారా? కానీ దేవుని మీద మాత్రం ఆధారపడలేక పోతున్నామన్న ఓ సంగతి మనకి గుర్తుకు రావాలి ప్రియ దేవుని పిల్లలారా. ఒక పెద్ద ఆయనండి, ఒక రైస్ బ్యాగ్ని తల మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్తున్నాడు. మోయలేక మోయలేక పెద్దవాడేమో జాగ్రత్త నెమ్మదిగా నడుచుకుంటూ ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్తుంటే ఈలోగా ఒక మంచి యువకుడు వచ్చాడు. బండి మీద వచ్చి జాలి పడ్డాడు అతను చూసి. రా పెద్ద అయిన బండికు, చాలా భారంతో బరువుతో వెళ్తున్నావు అనగానే, అండి ఇప్పుడు చాలా ఉపశమనం కలుగుతుంది కదా, కలుగుతుంది, భారం దిగిపోతుంది కదా. అతను ఎలా కూర్చున్నాడు తెలిసా అండి? తల మీద రైస్ బ్యాగ్ పెట్టుకుని కూర్చున్నాడు బండి మీద. ఇప్పుడు ఏంటి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అతను లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? దాన్ని అతను ముందు పెట్టుకుని చక్కగా అమ్మయ్య చాలా దేవుళ్ళగా వచ్చావు కాపాడావు అంటే బాగుండేది. ఆ బరువుతో మరలా బండి మీద కూర్చున్నాడంటే అతను ఎక్కడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సహాయం చేయడం వల్ల అతను ఏమైనా ఉపయోగించుకోగలిగాడా? ఏమీ లేదు. సేమ్ మనం కూడా అంతేనండి, నేను సహాయకుండి మీకు సహాయండి, నేను మీకు సహాయం చేసేవాడిని, నేను మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని నేను, మీరు భయపడకుండా మీకు నేను ధైర్యాన్ని ఇస్తాను అని దేవుడు మనకి భరోసా ఇస్తున్నా. ఆ భారాలన్నీ కూడా తెచ్చుకుని అసలు దేవుడి మీద అపనమ్మకాలతోనే బ్రతుకుతూ ఉంటారు ప్రియ దేవుని పిల్లలారా. నిజంగా దేవుని మాటలు చాలామంది అండి అనుకూలంగా ఉంటేనే పాటిస్తారు, కుదిరితేనే, కుదరకపోతే పాటించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మన భక్తి ఎందుకు ప్రియ దేవుని పిల్లలారా? ఎందుకు? పౌలు గారు అన్న మాట ఎంత బాగుందండి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం, ధైర్యంగా చెప్పగలవారమై ఉన్నాం. నాకు తండ్రి ఉన్నాడు కదా. కరోనా ఏంటి, డెల్టా వేరియంట్ ఏంటి, ఏ విపత్తు వచ్చినా పౌలు గారు దేనిని బట్టి ధైర్యపడుతున్నాడు తెలిసా అండి? చాలా శ్రమలు అనుభవిస్తున్నాడు, చాలా బాధలు అనుభవిస్తున్నాడు, ప్రాణాపాయ పరిస్థితులు కూడా అనుభవిస్తున్నాడు. ఇవన్నీ ఒకవైపు నుంచి అనుభవిస్తూనే నాకు సహాయం చేస్తున్నాడు దేవుడు అంటున్నాడంటే, సహాయం అనేది ఎందుకు అన్న సంగతి పౌలు గారికి బాగా అర్థమైపోయింది. శరీరాన్ని ఏదో చేసే వీటి కొరకు కాదు నా భయం, నా ఆత్మ ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా నా తండ్రి నాకు సహాయకుడుగా ఉన్నాడంటున్నాడు. నా తండ్రి నాకు సహాయుడు. ఈ ప్రమాదం ఏంటి? ముంచుకొస్తున్న భయంకరమైన ప్రమాదం, ఆత్మలు అగ్నిగుండానికి వెళ్ళిపోయే ప్రమాదం. ఈ విపత్తులు వచ్చినా రాకపోయినా మనం మరణించాలి ప్రియ దేవుని పిల్లలారా. ఏదో ఒక ప్రమాదం జరిగినా జరగకపోయినా మనం మరణించి తీరాలి, మనం మరణించి తీరాలి. అలాంటప్పుడు మనం ఎదుర్కోబోయే ఆ విపత్తు నుంచి, అగ్నిగుండం అనే ఆ విపత్తు నుంచి తప్పించగల, రక్షించగల దేవునిని మనం ధైర్యంగా చేసుకున్నప్పుడు మన జీవితం ఎంతో ఆనందంగా దేవునిలో సాగిపోతుంది ప్రియ సహోదరి సహోదరులారా. నమ్మకం లేదు దేవుడి మీద, ఆయన నమ్ముకుంటున్నా ఆయన మీద నమ్మకం లేదు మనుషులకి. దేవుడు అంటున్న మాటలు మనం చూడగలిగితే
సొలొమోను గారి ద్వారా పలికించిన మాట ఏంటండి? కంచె కొట్టువానిని పాము కరుస్తుందా? అంటే ఈ లోకంలో కంచెను కొడుతుంటే కాలు మీద ఒక పాము వెళ్ళి కరుస్తున్నట్టుగా ఏమన్నా జరుగుతుందా అన్నది మనం ఆలోచించాలి. మనం ఆలోచించాలి ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు మనిషి కండి కంచెను వేస్తున్నాడన్న సంగతి ఎవరికి అర్థమైందో తెలుసా? అపవాదికి అర్థమైంది. చూడండి ఏమంటుందో, యోబు గ్రంథం 10:10 అపవాది దానికి తెలిసిపోయిందండి, దేవుడు మనిషికి ఎలాంటి ప్రొటెక్షన్ సిద్ధపరిచాడు అన్న సంగతి తెలిసిపోయింది. చూడండి యోబు గ్రంథం 10:10 నీవు అతనికిని, అంటే ఎవరికి? యోబు గారికి. అతని ఇంటి వారికిని, అంటే ఎవరికి? అతని కుటుంబానికి. అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా అంటుంది. చూసారా? అంటే దేవుడు కంచె వేసేశాడన్న సంగతి ఎవరికి అర్థమైంది? అపవాదికి అర్థమైపోయింది. మరి క్రైస్తవుడికి అర్థమవుతుందా? మనిషికి? మనిషికి ఏమైనా అర్థమైందా? మన చుట్టూరునే మనకు తెలియని ఒక కంచె ఉంది. చూసారా? అతనికిని, అతని ఇంటి వారికిని. అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి తివి కదా. అంటే దేవుడు ఎంత గొప్పవాడు చూశారండి. మనిషికిని, అతని కుటుంబానికిని, అతనకు కలిగిన సమస్తానికి కూడా కంచె వేస్తున్నాడన్నమాట. ఎవరు దాన్ని టచ్ చేయడానికి వీల్లేదు, ఎవరు దానిని ఏమి చేయడానికి అవకాశం లేనంత ఓ భద్రతను దేవుడు కల్పిస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. అయితే ఇప్పుడు దేవుడు తన కంచెను ఎలా వేస్తున్నాడో అన్న సంగతి కూడా మనకు అర్థమవుతే, ఈరోజు మనిషిని కాపాడేది ఎవరంటే ప్రియులారా, దేవుని వాక్యమేనండి ప్రొటెక్షన్. దేవుని వాక్యమే మనిషిని రక్షించేది, దేవుని వాక్యమే మనిషిని కాపాడగలిగేది. ఏ సర్పము నుంచో మనం ఒక్కసారి చూడగలిగితే, ఇక్కడ కూడా ఈ కంచెను కొట్టి వేసే వాణిని కరిచే ఒక సర్పం ఉంది. చూద్దాం, ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడిన ఆ మాట చూస్తే మనకు ఈ విషయం మీద ఒక అవగాహన వచ్చేస్తుంది మనకి. ప్రకటన గ్రంథము 12:9 ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఘట సర్పము, ఘట సర్పము అంటే ఒక ఘట సర్పాన్ని చూపిస్తున్నా. చూడండి, లోకములో ఉన్న పొలాలకు వేయబడిన కంచెను కొడితే ఒక పాము కరుస్తుందేమో అన్న జాగ్రత్త కాదు మనకు చెప్పాలనుకుంటున్నది. సత్యమైనది బహు లోతుగాను బహు దూరముగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? వాక్యాన్ని లోతుగా పరిశీలించమంటున్నాడు. పరిశీలిస్తే కంచె కొట్టు వాణిని పాము కరుచును అంటున్నాడు. దేవుని వాక్యం అనే కంచిని ఎవరైతే కొట్టి పారేస్తారో, దేవుని మాటను ఎవరు కొట్టి పారేస్తారో, వాణిని ఘట సర్పము కాటు వేస్తుంది. అది చూసారా, ఘట సర్పము యొక్క కాటు ఎవరికి పడుతుంది? చూడండి, అప్పుడప్పుడు అంటావు, రే నువ్వు నా మాట కొట్టేస్తున్నావరా అంటాం మనం. తల్లిదండ్రులు పిల్లలతో అంటారు, నా మాట వినడం లేదు, నా మాట కొట్టేస్తున్నావు, నా మాట తీసి పారేస్తున్నావు. కొట్టివేయడం అంటే కర్ర తీసుకుని కొట్టడం కాదు, మాటను పట్టించుకోకపోయినా లెక్క చేయకపోయినా తీసి పారేసినా ఆ మాటనేమవుతుందండి? నువ్వు చట్టాన్ని కూడా కొట్టి పారేస్తున్నావు అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, యావత్తు ప్రపంచ ప్రజలను ఒక్కసారి మీరు చూడండి, చూడండి, దేవుని మాటను కొట్టివేసి ఘట సర్పము యొక్క కాటుకు బలైపోతున్న వారే కోకొల్లలుగా మనకు ఎక్కడ చూసినా కనపడుతున్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఘట సర్పము యొక్క కాటు కాబట్టి వాక్యమనే ఒక రక్షణ కంచెను, దేవుని కంచెయేది, దేవుడు వేసే కంచెయేది. కంచెలు చూడండి, రాగి తీగలతోనూ ఇనప తీగలతోనూ ముళ్ళ కంచెలతోనూ. ఇదివరకు పూర్వం అయితే ముళ్ళ కంచెలతో ఎక్కువ వేసుకునేవారు, ఇప్పుడు
ముళ్ళ కంచెల్లాగే ఈ ఇనప తీగలను తయారు చేసి కంచి వేసుకుంటూ ఉంటున్నారు. చాలామంది పెద్ద పెద్దవారి ఇళ్ళ పైన ప్రొటెక్షన్గా తీగలు, కరెంటు తీగల్లాగా ప్రొటెక్షన్, బార్డర్ సరిహద్దుల్లో కంచి ఉంటుంది, కంచి దాన్ని దాటి వెళ్ళిపోయినా దానిని పట్టించుకోకుండా అతిక్రమించిన ప్రాణ నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూడగలుగుతున్నాం వార్తల్లో. మరి దేవుని మాటను కొట్టేస్తున్న మన పరిస్థితి ఏంటి ప్రియులారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనం పరిశీలిస్తుంటే దేవుని ఆవేదన మన కనబడుతుంది. కొన్ని సందర్భాలు చూస్తుంటే ఒక మనిషి మాటను పట్టించుకున్నంతగా నా మాట పట్టించుకోవడం లేదని బాధపడుతున్నాడు దేవుడు. ఒక మనిషికి ఇచ్చిన మాటకు కట్టుబడినట్టుగా నా మాటకు ఎవరు కట్టుబడటం లేదు. యేసుప్రభు అన్న మాట చూడండి ఒకసారి, లూకా సువార్త 11:32 ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, లూకా సువార్త 11:32 నీనేవే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు, ఈ పదాన్ని జాగ్రత్తగా చూడండి, వారు యోన ప్రకటన విని, ఎవరి ప్రకటన? యోన ఒక ప్రకటన చేశాడంట. ఏంటా ప్రకటన? ఇంకా 40 దినములలో నీనేవే పట్టణము నాశనం, సర్వనాశనం అయిపోతుందన్న ప్రకటన చేశాడు. కొంత టైం ఇచ్చాడు, ఇంకా 40 దినములలో కొంత టైం. ఈ గ్యాప్లో వాళ్ళు ఏం చేశారో తెలిసే ప్రియ దేవుని పిల్లలారా, ఆ పట్టణపు జనాభా 120,000 పైగా అని ఆ యోనా గ్రంథం ముగింపు మాటల్లో మనకు కనబడుతూ ఉంటుంది. 120,000 కంటే ఎక్కువగా ఉన్న జనాంగం యోనా ప్రకటన విని మొత్తం మారిపోయారట. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి అని చెబుతూ, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుప్రభు వారు ఎవరండి? యోనా కంటే కాదండి, ఈ భూమి మీద పుట్టిన వారిలో ఆయనకు ముందు ఆయనకు తర్వాత ఆయన కన్నా గొప్పవాడు ఎవరు లేడు ప్రియ దేవుని పిల్లలారా. ఆయన బాధపడుతున్నాడు ఏంటి తెలుసా? ఒకప్పుడు యోన సర్వసాధారణమైన ఒక సేవకుడు, యోన ప్రకటిస్తే పట్టణం అంతా మారిపోయింది. పశువులతో సహా ఉపవాసాన్ని చేశారే, మారిపోయారే. ఒక విపత్తును దృష్టిలో పెట్టుకుని, అమ్మో ఇంత భయంకరమైన నాశనం వస్తుందా అని నమ్మారు. ఆ ప్రకటన, యోనా ప్రకటన విన్నారో దానిని నమ్మారు. తీసిపారేయలేదు. మనుషులు పశువులు ఉపవాసాన్ని పాటించినట్టుగా మనం చూడగలం. ఎంత మారిపోయారండి వాళ్ళు, ఎంత మారారు ప్రియ దేవుని పిల్లలారా. యేసువారి ఆవేదన ఏంటో తెలుసా? ఒక యోనా ప్రకటిస్తేనే ఇంతమంది మారారు కదా, యోనా కన్నా గొప్పవాడిని కదా నేను. నేను ఎన్నో మాటలు చెబుతుంటే మీరెందుకు పట్టించుకోవడం లేదు? మీరెందుకు మారడం లేదు? ఒక మనిషిగా ఉన్న అతని మాట విన్నప్పుడు అంతకన్నా గొప్పవాడినైనా నా మాట మీరు ఎందుకు వినటం లేదు? దేవుని పిల్లలు ఆయన మాట వింటున్నారండి. ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు వింటున్నారా? వెళ్ళని వారు వింటున్నారా? నేను ముందే ఒక మాట చెప్పాను ప్రియ దేవుని పిల్లలారా, అది నోట్గా రాసుకోవాలి మీరు. చాలామంది అనుకూలంగా ఉంటేనే అనుసరిస్తారు దేన్ని, దేవుని వాక్యాన్ని. అలా గుండెల మీద చేసుకుని ఆలోచించండి ఒకసారి, అనుకూలంగా లేకపోతే అదేం భక్తి అది? అలాంటి వారిని ఏమంటాడో తెలిసేయండి. చూడండి అన్నమాట, మత్తయి సువార్త 12:30 దయచేసి ప్రియులారా. మత్తయి సువార్త 12:30 నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. చూసారా? దేవుని పక్షమున ఉండని వాడు, దేవుని మాటను విననివాడు, దేవుని వేసిన కంచెను కొట్టివేసేవాడు, దేవుని మాటను పట్టించుకోనివాడు ఎవరట? నాకు విరోధి అన్నారు. చూసారా? అమ్మో, ఆయనకి విరోధిగా మారి ఏం బాగుపడదామని మనం, ఆయనను విరోధిగా చేసుకుని మనం ఏమి ఉద్ధరిద్దామని ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమి ఉద్ధరించాలని?
ఈ జరుగుతున్న విపత్తులే మనకి చాలా బుద్ధిని కలిగించాలి మనకి. కానీ వీటిని కూడా రాను రాను వీటిని కూడా అలవాటు చేసేసుకుంటున్నారు. దేనికి ఎందుకు ఎందుకు? ఓ అలాగే వస్తాయి, ఎప్పుడు చూడలేదు మనం ఇవన్నీ, పోతే అందరూ పోతారు నేను పోతాను, ఇంకా మనం మారమా, మనం మారమా? ఇంకా ఏమండి, ఒకప్పుడు మరణం అంటే ఆశ్చర్యపోయేవారు, ఇప్పుడు చచ్చిపోయా, ఎంత సింపుల్ అయిపోయింది చూసారా? ఏమన్నా ఆశ్చర్యం ఉందని మరణం అనగానే ఏమన్నా ఆశ్చర్యం ఉందా? తెలిసినోళ్ళు తెలియనోళ్ళు, చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, యవ్వనస్తులని లేదు, గుట్టలు గుట్టలుగా రాలిపోతున్న ఈ సందర్భాలను చూస్తుంటే మనలో చాలా మార్పులు వచ్చేయాలి. ఒక మనిషిగా వచ్చిన ప్రవక్త మాట విని ఎందరో పట్టణం అంతా రాజుతో సహా సామాన్యుడు మొదలుకొని మహారాజ చక్రవర్తి వరకు మారిపోయినప్పుడు, ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు, ఈరోజు నా మాట ఎందుకు వినడం లేదు? అతి భయంకరమైన ప్రమాదం ఈరోజు ప్రపంచ ప్రజలకు పొంచి ఉంది. పాతాళం, అగ్నిగుండం, నరకం, దీని గురించి ప్రచారాలు లేవు, దీని గురించి జాగ్రత్తలు లేవు, దీని గురించి ఆలోచన లేదు, అసలు దీనిని పట్టించుకోవడం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుడు ఒక జాతి ప్రజలను చూపిస్తూ, కనీసం వీళ్లను చూసైనా మీరు నేర్చుకోవచ్చు కదా అన్న పాఠం ఇశ్రాయేలీయులకు నేర్పించాలనుకున్నాడు దేవుడు. చూద్దాం వాళ్ళెవరు అన్న సంగతిని చూసి మనం ముగించుకుందాం. యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం నుండి, ఏ జనాంగాన్ని మనకి ఇశ్రాయేలీలకు చూపించాడో, ఇది మనకెందుకు దేవుడు దృష్టాంతముగా ఉంచాడో అన్న సంగతి మనం గమనించాలి. యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి వచనం నుండి, యోషియా కుమారుడును యోదా రాజైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, దేవుడు యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతున్నమాట. యిర్మీయా ప్రవక్త ఏమన్నాడు, నీవు రేకాబీయుల యొద్దకు పోయి. చూడండి వీళ్ళు ఎంత కట్టుబడి ఉన్నారో ఒకసారి మనం చూస్తే దేవుని పట్ల మనం ఎలా బ్రతుకుతున్నామో అన్నది మనకు అర్థమవుతుంది. ప్రవక్తను ఎక్కడికి వెళ్ళమన్నాడు, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడాలి. వీళ్ళు రేకాబీయులు ఇశ్రాయేలీలు మాత్రం కాదండి, వీళ్ళు దేవునిని ఎరుగని అన్యజనాంగం. కానీ దేవుని గురించి విని భయపడుతూ ఉంటున్న ఈ జనాంగం పరిస్థితి మనకు చెబుతున్నాడు. చూడండి, దేవునిలో ఉన్న ఇశ్రాయేలీలకు లేని భయం, దేవునిని ఎరగని వారిగా ఉండి దేవునిని గురించి ఎరిగి వారు తీసుకున్న జాగ్రత్తలు, వారికి ఉన్న కట్టుబాటు ఎంత ఖచ్చితంగా ఉందో చెప్తున్నాడు మనకి. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి అన్నాడు. చూడండి ఎక్కడ తీసుకెళ్లాలట, యిర్మీయా ప్రవక్త రేకాబీయులు అనే వారందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి, యెహోవా మందిరములోని ఒక గదిలోనికి తీసుకెళ్లాలట. తీసుకెళ్ళి ఏం చేయాలి, త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. ఏమిమ్మన్నాడండి వాళ్ళకి, త్రాగడానికి ద్రాక్షారసం వాళ్ళ ముందు పెట్టమంటున్నాడు. ఒక ప్రవక్తను ద్రాక్షారసం ముందు తీసుకుని వెళ్ళి వాళ్ళందరి ముందు ఉంచు, పెట్టు ఫుల్గా గ్లాసు నిండా వేసే వాళ్ళకి. నేను యిర్మీయా కుమారుడును యజన్యా మనవడును అయిన అబజిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులనందరినీ తోడుకొని వచ్చి తిని. దేవుడు చెప్పినట్టుగా యిర్మీయా ప్రవక్త తోడుకొచ్చేసాడు వాళ్ళని. ఏమండి, యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయశయ్య గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి
ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా ఒక ప్రవక్తే వచ్చి చెప్తున్నాడు. ఏమైనా పర్మిషన్ అండి? ఇప్పుడు ద్రాక్షారసం అంటే ఇది వైన్, వాళ్ళ ముందుంచి ఫుల్గా తాగండి. పైగా దేవుని మందిర గదిలోని కంట చూడండి, ఒక ప్రవక్తే వచ్చి వస్తున్నాడంట చూడండి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి ప్రియులారా, ఎంత అవకాశం ఉందో చూడండి వీళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన వారు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. రేకాబు అనే వ్యక్తి, అతని కుమారుడు ఏం చేశాడట? ఏంటి అతని పేరేంటి? యెహోనాదాబు. యెహోనాదాబు ఏమని ఆజ్ఞాపించాడంట వాళ్ళందరికీ? ఏమేమి ఆజ్ఞాపించాడు చూడండి, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించాను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఇంకేం చెప్పారు? మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పాడట. ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ కూడా అరములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. చూశారండి, ఎవరి మాటను కట్టుబడి వీళ్ళు ఉన్నారో, ఎవరి మాటకు వీళ్ళు ఒక కంచి వేసేసాడు. ఏమని? మీరు ద్రాక్షరసం తాగకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, విత్తనములు వేయకూడదు, ఇంకా ద్రాక్ష తోట నాటవద్దు. ఏమండి? మీరు పరదేశంలో ఉన్నట్టుగా మీ దీర్ఘాయుష్మంతులుగా మీరు ఎలా ఉండాలి? మీ దినాలన్నీ కూడా ఎలా ఉండాలట? గుడారాలలో, గుడారాలలో ఉండాలి. ఏమండి, ఒక మనిషి చెప్పిన మాటకు కట్టుబడి ఏం చేస్తున్నారు వీళ్ళు? లోబడిపోయారు వీళ్ళు. ఒక మనిషి వేసిన ఆ గీత దాటటం లేదు చూడండి, ఒక మనిషి వేసిన ఆ కంచెను కొట్టడంలో చూసారా? అతను మాటను కొట్టివేయలేకపోతున్నారు చూసారా? కొట్టివేయలేకపోతున్నారు చూసారా? ఈ రేఖాబీయులను చూస్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపించింది అంటేనండి, చదువుతున్నప్పుడు వీళ్ళ గురించి. ఇప్పుడు దేవుడే ఒక ప్రవక్త చేత చెప్పిస్తున్నాడంటే ఇప్పుడు ఎవరి మాట తీసేసారు? ఇప్పుడు దేవుని మాట కూడా అవసరమైతే మేము పక్కన పెడుతున్నారు. ఏ విషయంలో? తప్పు చెయ్యకూడదు అని చెప్పిన ఈ విషయములో మా మూల పురుషుడైన ఆ వ్యక్తి యెహోనాదాబు చెప్పిన ఆ మాట మేము కొట్టేయలేమే, మేము కొట్టేయలేము. నువ్వు ప్రవక్తవ కావచ్చు, దేవుడే నిన్ను పంపించవచ్చు, నీ మాట కానీ ఆయన మాట కానీ మేము వినలేము, మేము వినలేము. మా మూల పురుషుడైన వాడు మాకు చెప్పిన మాటే మాకు ముఖ్యం. ఒక మనిషి మాటకి ఇంత కట్టుబడిపోయారేంటి ప్రియ దేవుని పిల్లలారా? ఎంత రోడ్డు వేసారేంటి ఆయన మాటకి? చూడండి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారట? మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు, ద్రాక్షారసము ద్రాక్ష వనములను పొలములను సంపాదించుకునటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము, గుడారములలోనే నివసించుచున్నాము. వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నారు చూశారండి. 16 వచనం, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి, కానీ ఈ ప్రజలు నా మాట వెనక ఉన్నారు. ఒక మనిషి మాటకు వాళ్ళు అంత గౌరవించారు. చూశారు ప్రవక్తను ఏమన్నాడు ఇప్పుడు యిర్మీయా? ఒకసారి అన్య జనాంగంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు, ఒకసారి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో నువ్వు ఈ మాట చెప్పు, నువ్వు ఎలా ప్రవర్తించు చేశాడు. ఒక అన్యులే వారి మూల పురుషుడైన వ్యక్తి మాట విని అతను ఏది మానేయమంటే అది మానేశాడు, ఏది చెయ్యొద్దు అంటే అదే చేశాడు. కనీసం అతను మా మనిషికి ఇచ్చిన విలువ నా మాటకి ఇవ్వటం లేదు. చూసావా ఇశ్రాయేలీయులు, చూసావా? వారు ఆ మనిషికి ఇచ్చిన ఒక మాటకిచ్చిన విలువ కనీసం నాకు ఇచ్చారా? నాకు ఇచ్చారా? నాకు ఇచ్చారా? యేసుక్రీస్తు వారు ఎన్నో చెప్పారు ఈరోజు మనకి.
ఇలాంటివి మనకు ఎన్నో చెప్పాడు మనకి. మనం ఈరోజు మనం ఆచరించగలమా ప్రియమైన దేవుని పిల్లలారా? ఏ లోకం మీద ఆశలు పెంచుకోవద్దన్నాడో, ఏ లోకం కొరకు మీరు ప్రయాసపడకండి అన్నాడో, ఏ లోకంలో ఏదో కావాలని మీరు పరిగెత్తకండి అన్నాడో, ఈరోజు ఆయన మాటకు గౌరవిస్తున్నామా? అదే ఈ నీనేవే పట్టణ ప్రజల గురించి చెప్తున్నాడు. నీనేవే మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎదుగో ఒక యోనా, సామాన్యుడైన ఒక యోనా చెబితే మారిపోయారు కదా. మరి నా మాట వింటే, అతను చెబితేనే అంతమంది మారితే, ఇది అతనికన్నా గొప్పవాడనైనా నా మాట విని ఇంకెంతమంది మారాలి, ఇంకెంతమంది మారాలి. రేపు మాపో ఏదో ఒక ప్రమాదం మనకు ఖచ్చితంగా కన్ఫర్మ్. అలాంటి పరిస్థితుల మధ్య మనకుండాల్సిన జాగ్రత్త ఏది? వాక్యం అనే ఒక కంచెను దేవుడు ఒక కంచె వేశాడు. అయ్యా నీకు, నీ కంచె వేశాడు. ఆయన మాటను రెస్పెక్ట్ ఇస్తున్నావా? ఆయన మాటకు తల వంచుతున్నావా? ఆయన మాటను గౌరవించగలుగుతున్నావా? అసలు ఆయనను నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. మనం ఆయన నమ్ముతున్నామా? మనం అనుకూలంగా ఉంటేనే మనం పాటించాల్సింది. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మనం దేవుని మాట పాటించాలి. ప్రియులారా, మీ అందరికీ గుర్తుందో లేదో, సువార్త దండయాత్రకి వెళ్ళాం కదా మనం. సువార్త దండయాత్ర పెట్టినటువంటి పాస్టర్ గారు రాజారావు గుర్తున్నాడా? తొంగమడుగులే కదా, చనిపోయాడు ఆ తమ్ముడు. చనిపోయాడు, నెల అయిపోయింది చనిపోయి. కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో రంపచోడవరం హాస్పిటల్లో పెట్టారట. చాలా మంచివాడండి పాపం. మన ప్రేమ్ కుమారే తీసుకొచ్చాడు ఆ తమ్ముడిని. ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యాడు, అప్పటి నుంచి ఫాలో అయిపోతున్నాడు. మనల్ని తీసుకెళ్ళాడు, 2 సార్లు కార్యక్రమాలు పెట్టాడు. ఇంచుమించుగా 50 మంది సేవకుల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టాడు ఏజెన్సీ ప్రాంతంలో. సడన్గా 3 రోజులు హాస్పిటల్కి వెళ్ళారు. అమ్మాయి తను బ్రతకడో తీసుకెళ్ళిపోండి అనగానే భార్య ఏడుస్తూ మొన్న చెప్తుందండి ఫోన్ చేసి, చాలా బాధ కలిగింది ఆ అమ్మాయి మాట్లాడుతుంటే. ఏడుస్తూ చెప్తుంది విషయం. డాక్టర్ గారు తీసుకెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోదాం ఇంటికని చెప్తుందంట భర్తకి. ఈ తమ్ముడికి చెప్తుంటే అప్పుడు, సరే అమ్మ దేవుడు ఏదో కాపుదలిస్తాడు, మనం వెళ్ళిపోదాం, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని ఇంటికి వెళ్ళిపోయారట. నాకు స్నానం చేయించు అన్నాడట. స్నానం చేయించిందట. నాకు వేడివేడిగా జావేదని ఇవ్వు అన్నాడట. జావిచ్చిందట. కాసేపు దేవుని వాక్యం చెప్పాడట. ఈ అమ్మాయి ఏమో, డాక్టర్స్ ఏమో చని బతకడు ఇంకా అన్నారు, ఇతను ఏంటి ఇలా చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నాడు తను. ఇక మరలా సాయంత్రం భోంచేశాడు. 2 పాటలు పడుకున్నాడట. కాసేపు ప్రార్థన చేసుకున్నాడు, నిద్రపోయాడు. తెల్లవారేసరికి బ్రీతింగ్ అందటం లేదటండి పాపం. భార్య కంగారు పడి ఏడుస్తుంటే, ఎడవకమ్మా, ఆ బైబిల్ ఇటీవను ఆ గుండెల దగ్గర బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటండి ప్రార్థన? ఆయన నీకు ఇష్టమైతే ఉంచు, నీ సేవ చేస్తాను, లేదంటే ఎక్కడో ఒక చోట మూలనైనా కొంచెం నాకు స్థానం ఇవ్వు అని అలా చేతిలెట్టి అలాగే ప్రాణాలు వదిలేశాడండి. భార్య దగ్గర మాట తీసుకున్నాడట. దేవుని పని చేయాలమ్మా, దేవుని పని చేయాలి. అన్నయ్యళ్ళు గడ్డ రప్పించి ఇంకెన్నో పనులు చేయాలి. నిజంగా ఈ సందర్భాలను చూస్తుంటే ఒక మరణకరమైన పరిస్థితులు మనకి కూడా రాబోతున్నప్పుడు మనం చాలా భయపడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత మాట అయితే ఎంత మాట వదిలేస్తూ ఉంటాం మనం. ఎవరి మీద బాధపడతారా లేదా అని కూడా చూడం మనం. మనం ఎప్పుడండి మనం మారతాం? మనం ఎప్పుడు మారతాం? నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎదుటివారిని కూర్చుతాం మా మాటలతో. మనం వద్దండి, చాలా కాలం ఏం బతికేయం మనం. దేవుడు బాధపడుతున్నాడు ఏంటో తెలుసా? నాకు ఆ తమ్ముడు గురించి చెప్తున్నప్పుడు అలాంటి గొప్ప మరణం ఏమన్నా మనకు వస్తుందా? చివరి క్షణాల్లో కూడా ఆ భయం లేకుండా, దేవా నీకు ఇష్టమైతేనే నాయన అన్నట్టుగా మాట్లాడే స్థితి ఏమైనా కలుగుతుందా? నేను వస్తానమ్మా అని చెప్పాను, అక్కడికి ఫోన్ చేశాను, నేను వస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతుకుతున్న మనం యిర్మీయా ప్రవక్తను వెళ్ళి చూడు ఒకసారి. ధర్మశాస్త్రము లేని వాళ్ళే ఎంత గొప్పగా బ్రతుకుతున్నప్పుడు. ఈరోజు నమ్ముకున్నాను అనుకుంటూ వీళ్ళకి ఎన్ని మేలులు చేశాను నేను,
ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి కునుకక నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాను వీళ్ళ కోసం. నేను నీళ్లు కావాలని ఏడిస్తే బండ నుంచి మధురమైన జలాలు ఇచ్చాను. వీళ్ళకి ఆహారం కావాలంటే వారి బ్రతుకుల్లో ఎప్పుడూ చూడని ఫుడ్ పెట్టాను. చూడండి, తింటాకే తిండి లేని చెత్త కుప్పల్లో పారేసిన ఇంగిలి మెతుకులు తింటున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఒక స్టార్ హోటల్లో తీసుకెళ్ళి మంచి డిన్నర్ ఆర్డర్ పెట్టి నిజంగా తినమని చెప్తే ఎలా ఉంటుందో, అంతకన్నా గొప్ప ఆహారాన్ని దేవుడు వాళ్ళకు పెట్టినా మర్చిపోయారు వీళ్ళు. ఈరోజు మనం యేసువారి మాటకు మనం పొందుతున్నాం చెప్పండి. ఆయన మాటను ఏం వినగలుగుతున్నాం? ఆయన మాటను ఏం పట్టించుకోగలుగుతున్నాం? దేవుని వాక్యమైన ఈ కంచెను నీకు వేశాడు. ఆయన మాటను పట్టించుకోవటం లేదంటే ఆయనకు విరోధివి. నిన్ను ఘటసర్పము కాటువేయడం తప్పదు. చేయరాని కార్యాలు ఎన్నో చేసి రెట్టింపు శిక్షకు నువ్వు పాత్రుడు అయిపోవడమే కదా. అయ్యా యిర్మీయా ప్రవక్త, నువ్వు గొప్ప ప్రవక్తవు, నువ్వు మేము ద్రాక్షరసం తాగం, నువ్వు కాదు నిన్ను పంపించిన ఆ తండ్రి అయిన దేవుడు చెప్పిన మేము వినం, మేము విషయంలో వినం, మేము తప్పు చెయ్యమంటే మేము చెయ్యం. దేవుడే మమ్మను తాగమని చెప్పినా మేము తాగం, ప్రవక్తవైన నువ్వు చెప్పినా మేము తాగం. మేము ఇండ్లు కట్టుకోం, విత్తనములు వేయం, ద్రాక్ష తోటలు నటించుకోం, గుడారంలోనూ బ్రతుకుతాం, మాది ఈ లోకం కాదు అన్నట్టుగానే మేము బ్రతుకుతాం. మనకేముందండి జాగ్రత్త? ఎప్పుడైతే ఈ ఆలోచనలు మనం దేవుని ముందు పెట్టుకుంటామో, మన ముందు పెట్టుకుంటామో, చీటికి మాటికి తప్పిపోతున్నావంటే నిజంగా మనకు దేవుడు అర్థమవ్వలేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఏ క్షణాన ఎప్పుడు ఎటువంటి మరణ వార్తలు వినాల్సి వస్తుందో, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అందరి గురించి ప్రతిరోజు. దేనికోసం ఆలోచిస్తున్నాం మనం? దేనికోసం? ఈ లోకంలో బాగా స్థిరపడిపోదామనా? ఇది శాశ్వతం అనుకుంటున్నావా? దేవుని కంచె నీకు ఏమీ అర్థమవటం లేదా? దేవుని కంచె గురించి నీకు తెలియటం లేదా? దేవుని మనసేమి నీకు అర్థమవటం లేదా? ఎంత ఈజీగా తీసుకుని వెళ్ళిపోతుందో అపవాదిని ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే పౌలు గారికి అర్థమైంది, నా చుట్టూ దేవుడు ఒక కంచె వేశాడు, ఆయన గొప్ప వాక్యమనే కంచెను నాకు ఇచ్చాడు, ఇంతకన్నా నాకేం కావాలి, నేను భయపడను అన్నాడు పౌలు గారు. ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయినా నేను భయపడను. ఈ శరీరానికి సంబంధించి ఏ ప్రయోజనాలు నాకు అవసరం లేదు అన్నాడు పౌలు గారు. నాకు అవసరం లేదు, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం, నేను ఎప్పుడు చనిపోతేప్పుడు నాకు లాభం అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఏదో దేవుణ్ణి నమ్ముకోవడం, ఏదోలా బ్రతుకుతున్నామని కాదు, వద్దు అలాంటి జీవితం మనకొద్దు, సీరియస్గా బ్రతుకుతాం. దేవునిలో ఉండే ఆ ఆనందాన్ని వెతుక్కుందాం. దేవుడు నిన్ను ఎంత గొప్పగా చూడగలడో ఒక్కసారి మనం చూడాలి ప్రియమైన. ఆయన మీద ఆధారపడి మనం చూడాలి. ఆకాశ పక్షులు చూడండి, పక్షులకు నిజంగా విత్తవు కోయవు కొట్టలో కూర్చుకోవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? బహుశ్రేష్ఠులు కాదా? నాయన పక్షుల్ని నేను ఎంతో ఉన్నతంగా కాపాడుకుంటున్నాను కదా, పశువులను నేను ఎంతో ఉన్నతంగా చూసుకుంటున్నాను కదా, నా మీద ఆధారపడండి, నా మీద. దేవుడు ఒక్కటే బాధండి, ఒక మనిషి మాట విని కట్టుబడి ఉంటున్నప్పుడు, ఈరోజు చట్టాన్ని అతిక్రమించకూడదు అని మనం ఈరోజు కట్టుబడి వేసుకుంటున్నాం. చట్టాన్ని అతిక్రమిస్తే నేరస్తుడు, అతన్ని చెరసాలలో ఉంచాలి. ఈరోజు ఏదో నేరస్తులమైనట్టుగా ఈ పరిస్థితులు చూడండి ఎలాగున్నాయో మనకి. ఈ పరిస్థితులు నీకు ఒక శిక్ష, నీకొక మార్పు కొరకు దేవుడు తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవన్నీ. నీ మార్పులు పరిపూర్ణంగా చూడాలని దేవుడు నీ కన్న తండ్రి తీసుకుంటున్న పరిస్థితులు ఇవన్నీ. ఈ చిన్న చిన్న వీటిని చూసి మనం, తండ్రి మాకు ఇచ్చిన కాలం చిన్నది అని మాకు అర్థమైపోయింది, మేము ఎంతో కాలం ఉండమని మాకు తెలిసిపోయింది. కోటీశ్వరుడైనా కోట్లకు పడగలెత్తిన వాడైనా సరే, ఒక అనాథలాగా దిక్కుమాలిన వాడిలాగా వెళ్ళిపోతున్నాడు ఈరోజు. కణచారి సూపు కూడా చూసుకోవడానికి వీలు లేని పరిస్థితి వచ్చేసింది ఈరోజు. ఇంతకన్నా దిక్కు లేని ఆ పరిస్థితి ఏముంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా? మన కన్న తండ్రి అన్నాడు, నాయన నేనున్నాను. పౌలు గారు గుర్తించినట్టుగా దేవుణ్ణి మనం గుర్తించాలి. దేవా, ఆయన నాకు సహాయుడు, నేను భయపడను.
నేను భయపడను, అలా బ్రతుకుదాం, అలా ఆధారపడదాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట ఒక మనిషి మాట కంటే ఉన్నతంగా మనం కట్టుబడి ఉందాం, అనుసరిద్దాం. ఆయన ఇవ్వబోతున్న కొద్ది రోజుల్లో రాబోతున్న ఆ మహాలోకాన్ని, ఇవ్వబోతున్న మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం, స్వతంత్రించుకుందాం. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన సడన్గా ఆగిపోతుందండి జీవితం. అప్పుడు ఉన్న పరిస్థితులంతా మన కన్న తండ్రిదే. ఆయన ముందు నిలబడాలి, నిలబడాలి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకపు యాత్ర ఈ ముగిసిపోకముందే జాగ్రత్త కలిగి బ్రతుకుదాం. దేవుని మాటకు కట్టుబడి బ్రతుకుదాం. ఆయన మాటను కొట్టేయొద్దు, ఆయన మాటను కట్టుబడి బ్రతుకుదాం, ఆయన కట్టడలకు లోబడి బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయా కనికరము గల మా దేవ, ఒక మనిషి మాటకు కట్టుబడిన ఒకనాటి నీనేవే పట్టణ ప్రజల పరిస్థితి, ఒకనాటి రేఖాబీయుల ప్రజల పరిస్థితిని మేము చూసాము నాయన. వారికంటే ఎంతో గొప్పవారైన యేసు వారి మాట మేము కొట్టివేస్తున్నామన్న బాధ, నా మాట వినడం లేదు అని మీరు ఎంత బాధపడుతున్నారో తండ్రి, ఇదిగో నాయన మీ మాటలకు లోబడే జీవించే భాగ్యం మా అందరికీ దయచేయండి. కుదిరితేనే మీ మాట పాటించటం కాదు నాయన, కుదరకపోయినా ప్రాణాలు పోతున్నా మీ ప్రేమ నుండి మేము దూరం కాకూడదు నాయన. నీ బిడ్డలందరినీ దీవించండి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా నలిగిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన, వారందరికీ చేయుద్దనివ్వండి. మీ రెక్కల నీడలో నీ పిల్లలందరినీ కాచి కాపాడమని, ఈ విన్న వాక్యము మా అందరి హృదయములలో ఫలింపు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.